ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో కైంకర్యాలన్నీ నిర్ణీత సమయానికే ఆగమోక్తంగా జరుగుతున్నాయని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. తిరుమలలో ఆదివారం అన్నమయ్య భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఇటీవల కాలంలో టీటీడీపై భక్తులకు అనేక సందేహాలు అపోహలు కలుగుతున్నాయని, ఆ సందేహాలను అపోహలను పోగొట్టాల్సిన బాధ్యత తమపై ఉందని వివరించారు. అలాగే అర్చకుల రిటైర్మెంట్ వయసు నిర్ణయించడం అనేది పూర్తిగా నిబంధనల మేరకే జరిగిందని తెలిపారు. ఇక శ్రీవారి ఆభరణాలు ఎంతో సురక్షితంగా ఉన్నాయని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలతో కూడిన కమిటీలే స్పష్టం చేశాయని, వాటి గురించిన వివరాలను అందించడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ఈవో చెప్పారు. ప్రతి అంశాన్ని పారదర్శకంగా వివరించడానికి టీటీడీ అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని, భక్తులు ఎటువంటి అపోహలకు గురికావద్దని ఈవో విజ్ఞప్తి చేశారు. ముందుగా టీటీడీ బోర్డు తీసుకోవాలని నిర్ణయం 65 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ కింద ఏదైతే ఇంప్లిమెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆ నిర్ణయం దాని బ్యాక్గ్రౌండు ఇది. కొన్ని పత్రికల్లో కొంతమంది భక్తుల్లో కొత్తగా టీటీడీ రిటైర్మెంట్ ఏజ్ ఫిక్స్ చేసిందని, కొత్తగా ఒక నిర్ణయం తీసుకుందని ఇటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 2013లో జనవరి ఫిబ్రవరి నెలలో శ్రీ ఏఎస్ నరసింహ దీక్షితులు ప్రధాన అర్చక వారు, శ్రీ ఏ రామచంద్ర దీక్షితులు అర్చక వారు, ఏవి భక్తవత్సలం అర్చక పిఏటి వారు, వారు ముగ్గురిని కూడా గవర్నమెంట్ ఆదేశాలు ఏదైతే జిఓఎంఎస్ నంబర్ 1171 డేటెడ్ 16/12/1987 కింద ప్రిస్క్రైబ్ చేసినటువంటి క్వాలిఫికేషన్సు, అదేవిధంగా జిఓఎంఎస్ నంబర్ 611 ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, అంటే ఆ జియో 16 అక్టోబర్ 2012 అప్పుడు గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ జియో ప్రకారము ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియస్ స్టాఫ్ వర్కింగ్ ఇన్ టీటీడీ టెంపుల్స్ కవర్డ్ ఇన్ జిఓఎంఎస్ నంబర్ 1171 ద ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ 65 ఇయర్స్ అనేది 2012 అక్టోబర్లో ఆ జియో ప్రకారం తెలియపరచడం అయింది. దాంట్లోనే ఆ జియోలో ఉన్నటువంటి 65 రిటైర్మెంట్ ఏజ్ని టీటీడీ సర్వీస్ రూల్స్లో అప్పుడు రూల్ 12(2) కింద నమోదు చేయడం జరిగింది. ఆ జియో ప్రకారమే అప్పుడు 2013లో ఈ ముగ్గురు అర్చకా స్వాములని రిటైర్ చేశారు. రిటైర్ చేశాక ఆ ముగ్గురు కూడా 2 రిట్ పిటిషన్స్ హైకోర్టులో వేయడం జరిగింది. ఆ 2 రిట్ పిటిషన్స్ ఒకటేమో భక్తవత్సం వారు, రెండోది ఏమో శ్రీ ఏఎస్ నరసింహ దీక్షితులు అండ్ శ్రీ ఏ రామచంద్ర దీక్షితులు వారు హైకోర్టులో వేశారు. హైకోర్టు ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చింది అప్పుడు, ది పెటిషనర్స్ షాల్ బీ పర్మిటెడ్ టు రెండర్ అర్చకత్వం సర్వీస్, హౌఎవర్ దే షాల్ నాట్ క్లెయిమ్ ఎనీ ఎమాల్యుమెంట్స్ ఇంక్లూడింగ్ సంభావన అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్. అంటే అర్చకత్వం చేసుకుంటారు టిల్ ద టైమ్ డిస్పోజల్ ఆఫ్ రిట్ పిటిషను, బట్ సంభావన అండ్ వేరే ఆనరేరియం ఎమాల్యుమెంట్స్ తీసుకోకూడదు. సో ఆ ఎంట్రీ ఆర్డర్స్ వచ్చాక ఆ ఎంట్రీ ఆర్డర్స్ అమలైనయి, వారు ముగ్గురు కూడా వచ్చి ఎవరికి వారు విధులు నిర్వహించడం ప్రారంభించారు. కానీ ఆ మెయిన్ రిట్ పిటిషన్లో ఇంకా అవి తేల్చుకోవాల్సిన అవసరం ఉండింది. అంటే 65 ఇయర్స్ ఏజ్ ప్రకారం ఏదైతే జియో ఇచ్చిందో దాన్ని అమలు పరచడం టీటీడీ కరెక్టా కాదా, ఏదైతే మెయిన్ ఇష్యూ ఉండిందో రిట్ పిటిషన్ ముందు అది అప్పటికి డిసైడ్ కాలేదు, కాబట్టి ఎంట్రీ ఆర్డర్ కొంతవరకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత టీటీడీ బోర్డు వారికి సంభావన కూడా ఇంకొక బోర్డు రెజల్యూషన్ ప్రకారము ఇవ్వడం ప్రారంభించింది. అంటే జడ్జిమెంట్లు లేకపోయినా కూడా టీటీడీ బోర్డు ప్రారంభించింది. తర్వాత వారు ఆ రిట్ పిటిషన్ని విత్డ్రా చేసుకున్నారు. ఆ రిట్ పిటిషన్ విత్డ్రా చేసుకుంటే రిట్ పిటిషన్లో ఉన్నటువంటి ఇంటరిమ్ ఆర్డర్ కూడా ఫోర్స్లో లేకుండా పోయింది. రిట్ పిటిషన్ వాజ్ డిస్మిస్డ్ యాజ్ విత్డ్రాన్. సో మెయిన్ సబ్జెక్ట్ ఎప్పుడు కూడా డిస్కషన్లోకి రాలేదు. రిట్ పిటిషన్ విత్డ్రా, ఎంట్రీ ఆర్డర్ నో లాంగర్ వ్యాలిడ్. కాబట్టి ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటి, ఇంకా కొనసాగించాలా లేదా, ఆ 65 ఇయర్ రిటైర్మెంట్ ఏజ్ సంగతి ఏమిటి, ఆ అనరేరియం సంగతి ఏమిటి, అది బోర్డు డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండింది. అదేవిధంగా శ్రీ ఏపీ వెంకటరమణ దీక్షితులు అండ్ 9 మంది వాళ్ళు సన్స్ అండ్ డిసెండెంట్స్ ఆఫ్ ఎక్స్ మిరాసి అర్చకాస్, ఆ 10 మంది టీటీడీకి మాకు కూడా అర్చకత్వం హక్కు కల్పించాలనేది
వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు 10 మంది హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. రిట్ పిటిషన్ నెంబర్ 30429/2015. ఆ రిట్ పిటిషన్లో హైకోర్టు ఒక ఎంట్రీ ఆర్డర్ ఇచ్చింది, అంటే డిస్పోజ్ ఆఫ్ చేశారు విత్ ద డైరెక్షన్ టు కన్సిడర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ది పిటిషనర్స్ డేటెడ్ 6/7/2015 ఎట్సెట్రా ఫార్ దేర్ అపాయింట్మెంట్ యాజ్ అర్చకర్స్ అండ్ పాస్ అప్రోప్రియేట్ ఆర్డర్స్ విదిన్ 12 వీక్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ది కాపీ ఆఫ్ ది ఆర్డర్స్ సబ్జెక్ట్ టు అవైలబిలిటీ సబ్జెక్ట్ టు దేర్ ఎలిజిబిలిటీ అండ్ అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీస్. అంటే అందరికీ అర్చకత్వం డైరెక్ట్గా ఇవ్వండి అని కాకుండా ఎలిజిబిలిటీ చూసుకోవాల్సిందే, రెండోది వేకెన్సీస్ ఉన్నా లేదా చూసుకొని ఇవ్వమన్నారు. అయితే అప్పటికే టీటీడీలో 43 పోస్టుల బదులు 53 మంది అర్చక స్వాములు ఉన్నారు కాబట్టి వేకెన్సీస్ లేవు కాబట్టి అప్పుడు 2015 అక్టోబర్లోనే వారికి ఒకటి ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. అంటే హైకోర్టు ఆర్డర్ ప్రకారం వేకెన్సీ ఇవన్నీ చూసుకుని ఆర్డర్ ఇవ్వమన్నారు, వేకెన్సీస్ లేవు కాబట్టి ప్రస్తుతానికి కన్సిడర్ చేయలేము. మళ్ళీ వారు 10 మంది అపీల్ చేశారు టీటీడీ బోర్డుకి. ఆ టీటీడీ బోర్డు ఇంకా నిర్ణయం అప్పటికే తీసుకోలేదు, వాళ్ళు మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టు టీటీడీ బోర్డుకి డైరెక్షన్ ఇచ్చింది టు ఎగ్జామిన్ దేర్ అపీల్ పిటిషన్ అండ్ పాస్ అప్రోప్రియేట్ ఆర్డర్స్ విదిన్ 6 వీక్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ది హైకోర్ట్. అంటే హైకోర్టు ఆర్డర్ అప్పుడు మార్చ్ 2016లో ఇప్పుడు హైకోర్టు డైరెక్షన్స్ వచ్చినాయి. సరే, టీటీడీ బోర్డు అప్పటికే ఫైనల్ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి మళ్ళీ ఈ 10 మంది అర్చకాసు నా మీద టీటీడీ బోర్డ్ ఎక్స్ చైర్మన్ మీద కంటెంప్ట్ పిటిషన్ కూడా వేశారు. ఆ కంటెంప్ట్ పిటిషన్ ఈ వెకేషన్లో కోర్టు సెలవులు అయ్యాక ఇంకా హియరింగ్కి వస్తుంది కాబట్టి దీని మీద కూడా టీటీడీ బోర్డు ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందనేది టీటీడీ బోర్డు ముందు ఎజెండా ఐటమ్ తీసుకురావడం జరిగింది. వారు 10 మంది అర్చకాలు కూడా ఆ రోజు బోర్డు హియరింగ్కి హాజరయ్యారు ఎప్పుడైతే ఈ అపీల్ కన్సిడరేషన్లోకి వచ్చింది. వాళ్ళు కూడా ఓవరాల్గా ఇక్కడ కొంత హియరింగ్ జరిగింది. బోర్డు వారు చెప్పినటువంటి అంశాలు ఇవన్నీ కూడా అర్థం చేసుకుని పార్ట్ హర్డ్ కింద నెక్స్ట్ మీటింగ్లో ఫైనల్ డిసిజన్ తీసుకుందామని చెప్పి డిసిజన్ తీసుకున్నారు. దాంట్లో వారు 10 మంది ఇక్కడ ఉన్నప్పుడు కూడా హియరింగ్ జరుగుతున్నప్పుడు 65 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళని రిటైర్ చేసేసి అప్పుడు వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి మాకు అర్చకత్వం హెల్ప్ కల్పిస్తే బాగుంటుంది అనేది అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా వేణుగోపాల దీక్షిత్ వారు, అదేవిధంగా ఇంకా కొంతమంది ఏమో హైకోర్టులో పిటిషన్స్ వేయడం, కొంతమంది ఏమో డైరెక్ట్గా టీటీడీకి తర్వాత గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేయడం, అంటే 65 ఇయర్ ఏజ్ రిటైర్మెంట్ ఏజ్ అమలుపరిచి ప్రధాన అర్చక పోస్ట్ మాకు కేటాయించాలి అనేది టైం టు టైం రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారు. హైకోర్టు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఒక హైకోర్టు కేసులో కంటెంప్ట్ స్టేజ్కి వస్తే అప్పుడు అఫిడవిట్లో రికార్డ్స్ ఇవన్నీ పరిశీలిస్తూ ఉన్నాము, పరిశీలించాక ఈ 65 సంవత్సరాల ఇష్యూ మీద నిర్ణయం తీసుకొని డిసిజన్ తీసుకోబోతున్నామని కూడా హైకోర్టుకి తెలియపరిచారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం హెరిడిటరీ సర్వెంట్స్ రూల్స్ 1956, అంటే అప్పుడు మిరాసీ సిస్టమ్ ఫుల్ ఫోర్స్లో ఉన్నప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఇచ్చేటువంటి జియో నోటిఫికేషన్ 1956లో, దాన్ని బట్టి చూస్తే ఎవ్రీ హెరిడిటరీ సర్వెంట్ అండ్ ఎవ్రీ అసిస్టెంట్ అండ్ గుమస్తా షెల్ బి నాట్ లెస్ దెన్ 25 అండ్ నాట్ మోర్ దెన్ 65 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది 1956లో జియోలో ఇచ్చేటువంటి అంశం. సరే, ఆ జియో అప్పుడువంటి యాక్ట్ కింద ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా అప్లికేబిలిటీ ఉండదు, కాకపోతే అప్పుడువంటి జియోస్ ఇప్పుడువంటి జియోస్ 1171 తర్వాత 659 చదివి వినిపించింది, అవన్నీ జియోస్ దృష్ట్యా ఉన్నటువంటి హైకోర్టు కేసెస్, ఇంటరిమ్ డైరెక్షన్స్, బ్యాలెన్స్ రిప్రజెంటేషన్స్ దృష్ట్యా ఈ 65 ఇయర్స్ ఏదైతే గవర్నమెంట్ ఆర్డర్స్ 2012 నుంచి ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, అది ఇంప్లిమెంట్ చేయాలి అనేది టీటీడీ బోర్డు ఒక నిర్ణయానికి వచ్చింది. దాంట్లోనే భాగంగా కొంతమంది అర్చకాసు, అదేవిధంగా ప్రధాన అర్చకాసు 65 సంవత్సరాల వయసు దాటినటువంటి వాళ్ళు రిటైర్ చేయాల్సిందిగా డిసిజన్ అయింది. అంటే దీన్ని ఈ ఇష్యూ బ్యాక్గ్రౌండు అవన్నీ కోర్ట్ కేసెస్, ఇండివిజువల్ రిప్రజెంటేషన్స్ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ దృష్ట్యా ఈ నిర్ణయం అయింది. అయ్యాక మనము ఆ మిరాసి ఎక్స్ మిరాసి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో 4 ఫ్యామిలీసు
ఆ నాలుగు ఫ్యామిలీస్లోనే సర్వీస్ ప్రకారం టీటీడీలో ఏదైతే వారు సర్వీస్ అందించారో ఆ సర్వీస్ ప్రకారము ఎవరైతే అదే కుటుంబంలో అదే ఫ్యామిలీలో సీనియర్ మోస్ట్గా ఉన్నారో వారికి మనం ప్రధాన అర్చక పోస్టు కేటాయించడం జరిగింది. అంటే భక్తులు కొంతమందిలో కొన్ని ఎక్స్ మిరాసి ఫ్యామిలీస్కి అన్యాయం జరిగింది, లేకపోతే కొంతమంది బ్రాహ్మణ కుటుంబాలకి అన్యాయం జరిగింది అనేది ఒక అభిప్రాయం కలిగేటువంటి అవకాశం ఉంది. అంటే దీంట్లో ఈ పోస్ట్ నాలుగు కూడా బ్రాహ్మణ ఇతరులకి ఇవ్వడం కానీ, లేకపోతే ఎక్స్ మిరాసి ఫ్యామిలీస్ కాకుండా అంతకుముందు ఏదైతే అర్చక గుమస్తగా పనిచేస్తూ ఉండేవారు వాళ్ళ దగ్గర నుంచి కానీ ఇటువంటి పోస్టులు కేటాయించడం భర్తీచడం జరగలేదు. అదే కుటుంబాల్లో అదే పెళ్ళిల్లో క్వాలిఫైడ్ ఎవరైతే సీనియర్ మోస్ట్ ఉన్నారో ఆ కుటుంబంలోనే ఇవ్వడం జరిగింది. దీంట్లో ఒక అంశం భక్తులందరికీ కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. మీ రాశి సిస్టమ్ ఉన్నప్పుడు ఆ నాలుగు ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు ఫ్యామిలీస్కి కూడా నాలుగు సంవత్సరాలకి ఒకసారి వంతు వచ్చేది. అప్పుడు వారు ఆ ఫ్యామిలీ వారు ఆ ఒక సంవత్సరం బ్రహ్మోత్సవం టు బ్రహ్మోత్సవం జరుగుతున్నటువంటి కైంకర్యాలు స్వామివారికి చేసేటువంటి అవకాశం వారికి లభించేది. విదిన్ ది ఫ్యామిలీ డిపెండింగ్ ఆన్ ఎంతమంది బ్రదర్స్ వీడంతా ఉన్నారు దాన్ని బట్టి వారికి ఏదైతే నాలుగు సంవత్సరాల్లో ఒకసారి వంతు వస్తూ ఉందో, ఎదురు బ్రదర్ అయితే వాళ్ళకి ఒకరికొకరికి వచ్చేసరికి 8 సంవత్సరాలకి ఒకసారి, ముగ్గురు అయితే 12 సంవత్సరాలకి ఒకసారి, ఇట్లాగా కూడా వారికి సేవా చేసేటువంటి అవకాశం లభించేది. అయితే ఈ మిరాసి రైట్స్ అబాలిష్ చేశాక 87లో ఏదైతే అమెండ్మెంట్గా గవర్నమెంట్స్కు వచ్చింది, ఆ తర్వాత సుప్రీంకోర్టు దాన్ని అప్హోల్డ్ చేసింది, ఆ తర్వాత ఈ ప్రధాన అర్చక పోస్టులు నాలుగు ఉంటే బాగుంటుంది, నాలుగు కుటుంబాలు ఎప్పటి నుంచి స్వామివారికి సేవలు అందిస్తూ ఉన్నారు నాలుగు ఫ్యామిలీస్, కాబట్టి ఈ నాలుగు ప్రధాన అర్చకాల పోస్ట్ క్రియేట్ చేసి అప్పుడు ఉన్నటువంటి పెద్దల వారికి అందరికీ ఒక్కొక్క ఫ్యామిలీలో ఒకరికొకరికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళకేమో అర్చకాలుగా అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ అర్చకాలుగా అపాయింట్మెంట్ అయ్యేటప్పుడు కొంతమంది ఎక్స్ మిరాసిస్ ఉన్నారు, కొంతమంది అప్పుడు ఉన్నటువంటి అర్చక గుమస్తాలు ఉన్నారు, ఆ మొత్తం కలిపి 53 మంది ఉన్నటువంటి విషయం నేను ఇంతక తెలియపరిచాను. సో ఆ అపాయింట్మెంట్ అయ్యాక మిరాసి సిస్టమ్ పోయాక ఈ నలుగురు ప్రధాన అర్చకవారు, అదేవిధంగా మిగతా అందరూ ఆ కుటుంబాల నుంచి అర్చకాసు, మిగతా అందరూ అర్చకాసు కూడా వంతుకి సంబంధం లేకుండా సంవత్సరం అంతా కూడా అన్ని సంవత్సరాలు స్వామివారి కైంకర్యాలు చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఏదైతే అంతకుముందు 4 సంవత్సరాలకి ఒకసారి ఒక కుటుంబంకి వంతు వచ్చేటువంటి పరిస్థితి ఉండింది, ఆ కుటుంబంలో కూడా పెద్దలందరికీ కూడా వంతు వచ్చేటువంటి పరిస్థితి ఉండింది 8 సంవత్సరాలకి ఒకసారి, లేకపోతే 12 సంవత్సరాలకి ఒకసారి, అవన్నీ పోయి ఉన్నటువంటి వాళ్ళు పర్మనెంట్గా క్యాంకర్యాలు చేసేటువంటి అవకాశం ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ లభించింది. దానివల్ల గవర్నమెంట్ ఆ రూల్స్ చూసుకొని రిటైర్మెంట్ ఏజ్ ఇవన్నీ కూడా కేటాయించడం జరిగింది. అంటే ఇప్పుడు వంతుపకారం ఉండదు కాబట్టి ఆ రిటైర్మెంట్ని బట్టి ఎప్పుడు రిటైర్మెంట్ వేకెన్సీస్ వస్తే మిగతా వాళ్ళకి కూడా అవకాశం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. దానివల్ల ఎక్కడ కూడా ఏ యొక్క ఎక్స్ మిరాసి ఫ్యామిలీకి అన్యాయం జరగడం కానీ, ఏ యొక్క బ్రాహ్మణ సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఎవరికి ఒకరికి అవమానపరచడం కానీ, అన్యాయం చేయడం కానీ ఆ ఉద్దేశం ఎవరికి లేదు, అది జరిగింది కూడా కరెక్ట్ కాదు. ఆ భక్తులందరికీ కూడా ఈ విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందనేది నా రిక్వెస్ట్. ఆ తర్వాత కొన్ని స్వామివారి ఆభరణాలు సురక్షితంగా ఉన్నాయా లేదా అనేది అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కొత్త ఏం కాదు, అంతకుముందు కూడా ఇటువంటి అభిప్రాయాలు ఒక్కొక్క సందర్భంలో వ్యక్తం అయి ఉన్నాయి. అప్పుడు గవర్నమెంటు టీటీడీ బోర్డు 2 కమిటీలు ఏర్పాటు చేశారు. ఆ 2 కూడా రిటైర్డ్ జస్టిసెస్ ఆఫ్ సుప్రీంకోర్టు. దాంట్లో ఒకటేమో జస్టిస్ వాధ్వా కమిటీ, ఇంకొకటిదేమో జస్టిస్ ఎం జగన్నాథరావు కమిటీ. అయితే జస్టిస్ వాధ్వా కమిటీ ఇచ్చేటువంటి ఫైండింగ్స్ అది ఈ సందర్భంగా మనం ఒకసారి మళ్ళీ, ఎందుకంటే ఇష్యూ మళ్ళీ తెరపైకి వచ్చింది కాబట్టి మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో జస్టిస్ వాధ్వా కమిటీలో పేజ్ నెంబర్ 119లో ద క్రిటిసిజం అండ్ డిబేట్ టుడే దట్ ద టీటీడీ ఈజ్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ద జ్యువెల్స్ డొనేటెడ్ బై శ్రీ కృష్ణదేవరాయ ఈజ్ బేస్లెస్ అండ్ నాట్ ఎట్ ఆల్ జస్టిఫైడ్ అండ్ డిస్క్లోజెస్ ద ఇగ్నరెన్స్ ఆఫ్ ద క్రిటిక్స్ అనేది స్పష్టమైనటువంటి ఫైండింగ్ అప్పుడు జస్టిస్ వాధ్వా గారు
ఈ రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాంట్లో ది కమిటీ వాజ్ సాటిస్ఫైడ్ దట్ ఆల్ ది ఐటమ్స్ ఆఫ్ జ్యువెలరీ ఆర్ అవైలబుల్ ఇన్ ది లాకర్స్ యాజ్ నోటెడ్ ఇన్ ద తిరువభరణం రిజిస్టర్. అంటే స్పష్టమైన ఫైండింగ్, దాంట్లో ఎక్కడ కూడా అంబిగ్యూటీ లేదు. ఇంకొక చోట కమిటీ వాజ్ సాటిస్ఫైడ్ దట్ ఆల్ జ్యువెల్స్ మెన్షన్డ్ ఇన్ ది 1952 తిరువభరణం రిజిస్టర్స్ ఆర్ ప్రాపర్లీ అకౌంటెడ్ ఫర్. వాళ్ళు తిరుమలలో ఉన్నటువంటి జ్యువెలరీ, తిరుమలలో ఉన్నటువంటి రికార్డ్స్, కింద దేవాలయంలో ఉన్నటువంటి జ్యువెలరీ, అక్కడ ఉన్న రికార్డ్స్, అక్కడ జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ కూడా 1952 రికార్డ్ ఏదైతే వారి అందుబాటులో ఉండింది అప్పటి నుంచి వెరిఫై చేసుకుంటూ వచ్చారు. మిరాసి సిస్టమ్ ఉన్నప్పుడు జ్యువెల్స్ అన్నీ కూడా, నగలన్నీ కూడా అర్చకల్ కంట్రోల్లో ఉండేవి. టీటీడీ పరిధిలో 87లో యాక్ట్ అబాలిష్ అయింది. యాక్ట్ ప్రకారం మిరాసి రైట్స్ అబాలిష్ అయినాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చాక 96 నుంచి టీటీడీ ఆధ్వర్యంలో కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి, అడ్మిషన్ జరుగుతూ ఉంది. అయితే ఈవెన్ 87లో యాక్ట్ అబాలిష్ అయ్యేటప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి అర్చక వారు సంతకం పెట్టి ఆ భరణలవన్నీ కూడా లిస్ట్ ఇచ్చి ఉన్నారు. ఆ రికార్డ్స్ ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. ఫోటోకాపీ అందరికీ ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ సంతకం పెట్టి ఏదైతే రికార్డ్స్లో ఆ భరణల గురించి మెన్షన్ చేశారో ఆ భరణల వరకు టీటీడీ బాధ్యత. అంటే అప్పుడు నేను లేకపోవచ్చు, ఎవరైతే అధికారులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎవ్రీ ఇయర్ వెరిఫికేషన్ చేసుకొని జరుగుతున్నటువంటి డిస్క్రిపెన్సీ ఏమైనా కొన్ని ఉంటే ఇక్కడ అక్కడ రికార్డ్స్ ఇవన్నీ రాసుకొని తిరువభరణం రిజిస్టర్స్లో అన్ని కూడా ఫైండింగ్ ఇస్తూనే వచ్చారు. సో యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ టీటీడీ ఆ భరణాలకి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఆ సంతకం పెట్టి రికార్డులు ఇచ్చి ఉన్నారు, ఒకవేళ అంతకుముందు ఏమైనా ఆ భరణాలు మిస్ప్లేస్ అయి ఉంటే అది అప్పుడు ఎవరి కంట్రోల్ అయితే ఉన్నాయి వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు జస్టిస్ బాధా కమిటీలో కొన్ని కారణాలు చెప్పారు. అంటే తిరువభరణం రిజిస్టర్ ఆఫ్ 1952 డస్ నాట్ ఇన్ డీడ్ కంటైన్ నేమ్స్ ఆఫ్ డోనర్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ గివెన్ బై ది కమిటీ యాజ్ టు వై ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఐడెంటిఫై ద జ్యువెలరీ గిఫ్టెడ్ బై ఎంపరర్ శ్రీ కృష్ణదేవరాయ ఆర్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. యాజ్ ఇన్ ద ప్రీ 1952 రిజిస్టర్స్ ద నేమ్స్ ఆఫ్ శ్రీ కృష్ణదేవరాయ ఆర్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ వర్ నాట్ ఫౌండ్. అంటే 1952లో రికార్డులో పేరు లేకపోతే ఇవాళ ఏ జ్యువెలరీ, కొన్ని ఉంటాయి కొన్ని ఉండకపోవచ్చు వేరే విషయం, బట్ ఏ జ్యువెలరీ ఎవరు గిఫ్ట్ చేశారు అది ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది మరి పెద్దలందరికీ తెలియాలి ఏ జ్యువెలరీ ఎవరు ఇచ్చారు. ఏదైతే టీటీడీ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ అడ్మినిస్ట్రేషన్ టేక్ ఓవర్ చేశారు, ఎప్పుడైతే జ్యువెలరీ టేక్ ఓవర్ చేశారో అప్పుడు నుంచి ఆ జ్యువెలరీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, మేము టేక్ ఓవర్ చేసినటువంటి జ్యువెలరీకి ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పబ్లిక్గా ఫోటోకాపీలు ఇవ్వడానికి నాకు వెంటనేదు, అది ఒకటి. రెండోది ఇంకొక నా వ్యక్తిగత అభిప్రాయం, జ్యువెలరీ అంతా కూడా పబ్లిక్ డిస్ప్లేలో పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం ఇటువంటి డౌట్స్ వచ్చి భక్తులు మనోభావాలు దెబ్బతింటే పరిస్థితి బాగలేదు. మా కూడా ఎంతో బాధాకరంగా ఉంది ఆ పరిస్థితి. అంటే ఐటమ్ బై ఐటమ్ స్వామివారి జ్యువెలరీ అంతా కూడా కాపాడుకుంటూ వస్తూ ఉంటే పబ్లిక్ మైండ్ సెట్లో ఇటువంటి సందేహాలు రావడమే చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. కాబట్టి ఆగమోక్తంగా ఉంటే, ఒకవేళ ఉంటే ఐటమ్ బై ఐటమ్ ఏదైతే మన కస్టడీలో ఉన్నాయో అన్నీ టైం టు టైం పబ్లిక్ డిస్ప్లేలో ఇస్తే బాగుంటుంది. ఆగమోక్తంగా సపోజింగ్ ఒకవేళ బయట తీసుకొచ్చి డిస్ప్లే చేయలేని పరిస్థితి ఉంటే, ఒకవేళ అవన్నింటినీ కూడా 3D డిజిటైజేషన్ చేసి అవన్నీ కూడా వెబ్సైట్లో మ్యూజియంలో అన్ని చోట కూడా పెట్టే ఉంటే అవసరం ఉంది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. దాని మీద పెద్దలందరూ చర్చించి కూడా యాక్షన్ తీసుకుంటానికి అధికారిక పరంగా మేము సిద్ధం. దాంట్లో ఆ జ్యువెలరీ రికార్డ్స్లో ఉన్నటువంటి జ్యువెలరీ ఏదైతే మాకు ఇవ్వడం జరిగింది ఐటెం బై ఐటెం అకౌంట్ ఫర్ చేయడానికి అడ్మినిస్ట్రేషన్ పరంగా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అదేవిధంగా పింక్ డైమండ్ అనేది ఎక్కడో ఆప్షన్ అయింది, కొన్ని కోట్లాది రూపాయలు ప్రాపర్టీ. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడేంటంటే ఈ సోషల్ మీడియా మార్గంలో మీకు తెలుసు, దానివల్ల కొన్ని మంచి జరుగుతాయి, కొన్ని అపోహలు కూడా తొందరగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఈ మధ్య చూశాను ఏదో కోట్లాది రూపాయలు పింక్ డైమండ్ బయట ఆప్షన్ అయింది, దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ మధ్యలో ఏమైనా జరిగితే మనం అనుకోవచ్చు. ఇది జస్టిస్ ఎం జగన్నాథ్ రావు వారు ఇచ్చే రిపోర్ట్లోనే అప్పుడే ప్రస్తావించారు. అప్పుడు ఆఫీసర్స్తో ఎంక్వైరీలు ఇవన్నీ చేసి
ఇప్పుడు ఇవాళ మనము అలిగేషన్ వస్తే సేల్ అయిందంటే మనం కొత్త కొత్త అధికారులు స్టేట్మెంట్ తీసుకుంటే మెనిపులేట్ స్టేట్మెంట్స్ అనుకోవచ్చు. అప్పుడు ఆ జస్టిస్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో 2009 ఎప్పుడు దే వర్ ఆస్క్డ్ అబౌట్ ది అలెజెడ్ లాస్ ఆఫ్ పింక్ డైమండ్. ఇట్ వాజ్ స్టేటెడ్ దాట్ ఇన్ 2001 వాట్ గాట్ బ్రోకన్ వాజ్ నాట్ ఏ పింక్ డైమండ్ బట్ ఏ రూబీ అండ్ దట్ ఇట్ వాజ్ నోటీస్ దట్ ఇట్ హెడ్ ఫాలన్ డౌన్ వెన్ ది ఉత్సవ మూర్తీస్ వర్ బీయింగ్ టేకన్ ఇన్ ప్రొసెషన్ డ్యూరింగ్ బ్రహ్మోత్సవం ఇన్ ది ఫంక్షన్ ఆఫ్ గరుడ్ సేవ. ఇట్ ఈస్ సెడ్ దట్ సెవరల్ పిల్గ్రిమ్స్ పర్టిక్యులర్లీ దోస్ ఫ్రమ్ మహారాష్ట్ర throw metal coins on the deities during the procession and some stones like rubies which are very delicate sometimes get broken. That actually happened in the case of this ruby. When it had fallen down, the chief priest Mr. A.V. Ramana Dikshitulu noticed it was missing and all those present searched the area immediately around the feet of the idol, and a deep search in the flowers and other material revealed the fallen ruby which had broken into pieces, and some of those pieces were retrieved, and this fact was entered in the Tiruvabharnam register. And konni pieces appudu durikinayi kuda appudike. The broken pieces are still available and are in the custody of the peshkar. Ivi ippudu maa custody lo ippudu unnatuvanti broken pieces. Subsequently, that particular part of jewelry was filled up with a pagadam in place of kempu. The value of the kempu at the time in 1945 when it was donated by the Maharaja of Mysore was rupees 50, 1945. This information was furnished to the High Court by the TTD. 2010, 29th June, state government accepted this report of Jagannath Rao Justice Gaur. Aaroje, Jagannath Rao Gaur ichinanti findings anni kuda state government accept chestu, GO kuda jari chesaru. Dantlo మళ్ళీ ఫర్దర్గా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అవన్నీ కూడా సలహా సూచనలు కమ్యూనికేట్ చేశారు. ఇవన్నీ కూడా ఈఓ ఆఫీస్ నుంచి మళ్ళీ కమ్యూనికేట్ అయినాయి. ఇదే ఇష్యూ శ్రీ ఐవీఆర్ కృష్ణారావు గారు ఈఓ ఉన్నప్పుడు 7 సెప్టెంబర్ 2010 ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండౌమెంట్స్కి రాసి తెలియపరిచారు. ఐఎమ్ టు స్టేట్ దాట్ దిస్ పాయింట్ ఈజ్ ఆల్సో ఫార్ అవే ఫ్రమ్ ఫ్యాక్ట్స్. ద డైమండ్ ఈజ్ నోన్ టు బి ది హార్డెస్ట్ మెటీరియల్ ఆన్ ది ఎర్త్ అండ్ ఇట్ కెనాట్ బి సింప్లీ సో బ్రోకన్. ది వర్డ్ లర్న్డ్ itself denotes that it is only hearsay and not on verifying the connected Tiruvabharnam registers. Actually, the stone that was reported to be broken was the kempu that was hit by a coin. Malli ivanni nenu indaga cheppi vinipinchindi same findings government telipacharu. Kabatti avanni satellite issues mana frequent ga public mindset lo bhaktulu mindset lo malli etuvanti doubts vaste endukante bhaktulu pedda etana swami variki viralalu దాంట్లో గోల్డ్ జ్యువెలరీ హుండీలో డబ్బులు ఇవన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ సురక్షితంగా లేవు అనేది ఒక అభిప్రాయం పడడం సరైన అభిప్రాయం కాదు. ఆ ఉద్దేశంతో మనం అన్నీ కూడా బహిర్గతం చేసి అన్నీ కూడా డిస్ప్లే చేస్తే బాగుంటుంది. ఇందాక ఏం చెప్పాను, మనం ఆగమ అడ్వైజర్ని సంప్రదించి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తే వీలుంది తీసుకుపోదాం. స్వామివారికి జరుగుతున్నటువంటి కైంకర్యాలు ఆగముక్తంగా శాస్త్రోక్తంగా టైం ప్రకారం జరుగుతున్నాయా లేవా అనేది ఇంకొక సందేహం. 1 మార్చ్ 1979 అప్పుడు ద న్యూ మేనేజ్మెంట్ కమిటీ అండర్ ది 1979 యాక్ట్ హ్యాజ్ ఇంట్రడ్యూస్డ్ ఫార్ రీచింగ్ చేంజెస్ ఇన్ ది టైమింగ్స్ ఆఫ్ ది వేరియస్ ఆర్జిత సేవాస్ అండ్ అదర్ పూజాస్ ఆఫ్ ది లార్డ్ విచ్ హ్యావ్ బీన్ ఎన్యూమరేటెడ్ ఇన్ డీటెయిల్. దిస్ హెస్ బీన్ డన్ టు ఎనేబుల్ సర్వ దర్శనం ఆఫ్ ఫ్రీ దర్శనం ఆఫ్ ద లార్డ్ టు ది పిల్గ్రిమ్స్ ఫ్రమ్ మార్నింగ్ 6 AM టు నైట్ 12 PM. దాంట్లోనే స్పష్టంగా ఇప్పుడు ఈ డీటెయిల్స్ కూడా, ఇది కొత్తగా మనం సూపర్భాతం 3 గంటలకి స్టార్ట్ కావాలి, సర్వదర్శనం నైట్ 9 టు 12 వరకు జరగాలి కూడా, ఆ 12 తర్వాత శుద్ధి కార్యక్రమం ఉంటుంది, ఇవన్నీ అంటే ఇవన్నీ మనం అప్పుడు కూడా ఫిక్స్ చేసిన షెడ్యూల్లో 3 నుంచి 3.5 గంటల వరకు సూప్రభాతం అనేది కేటాయించి ఉన్నారు. కాబట్టి కొత్తగా మనం ఫిక్స్ చేసినటువంటి టైమింగ్స్ ఎంత కొంత మార్పు ఒకవేళ సందర్భంని అవసరం బట్టి చేసి ఉన్నా కూడా అందరితో డిస్కస్ చేసి చేసుకోవడం జరుగుతుంది తప్ప పెద్ద ఎత్తున మేజర్ మార్పులు ఏదైతే 1997లో జరిగినాయి అప్పుడు 3 గంటల నుంచి సుప్రభాతం ఇవన్నీ కూడా అప్పటి నుంచి ఫిక్స్ అయ్యేటువంటి నిర్వహిస్తూ ఉన్నాం. సో దాంట్లో ఇప్పుడు మీరు చూస్తే 3 గంటలకేమో సుప్రభాతం సేవ, రాత్రి 12 నుంచి 12:30 శుద్ధి కార్యక్రమం, 12:30కి ఏకాంత సేవ, ఇవన్నీ కూడా కేటాయించి ఉన్నారు. క్యాంకర్యాలు అన్నీ కూడా
భక్తులందరికీ కూడా తెలిసి ఉంటుంది, పెద్దాజయ్యంగారు శ్రీ శ్రీ పెద్దాజయ్యంగారు స్వామివారు, అదేవిధంగా శ్రీ శ్రీ చిన్నాజయ్యంగారు స్వామివారు ఇంపార్టెంట్ క్యాంకర్లన్నీ కూడా వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. వారు కూడా స్పష్టంగా కైంకర్యాలు ఇవన్నీ కూడా ఆగముక్తంగా జరుగుతున్నాయనేది ప్రకటించి ఉన్నారు. దీంట్లో కూడా మనం మళ్ళీ ప్రతి ఒక్కసారి భక్తులకి సందేహాలు రావడం, టెంపుల్ ఏదో జరిగిపోతూ ఉంది, దానికంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు జరుగుతున్న కైంకర్యాల్లో కూడా మామూలుగానే అవి సుప్రభాతం అయినా అర్చనతోమాలు అయినా వీలైనంత వరకు అది కొంతమంది భక్తులు అక్కడ ఉంటానే ఉంటున్నారు, ఎక్కడైతే మనం టికెట్ ఇస్తున్నాం కాబట్టి వారి సమక్షంలోనే జరుగుతూ ఉన్నాయి. కానీ తక్కువ మంది భక్తులు ఉంటున్నారు, వారు చూస్తున్నారు, మిగతా వాళ్ళు చూడట్లేదు కాబట్టి ఇటువంటి సందేహాలు సామాన్య భక్తులు మనసులో రావచ్చు. ఇప్పుడు రాను రాను టెక్నాలజీ మారిపోతూ ఉంది, ఆగముక్తంగా మనం నిర్వహిస్తూ ఉన్నాము. ఆగమాస్ ఏం చెప్తున్నాయి అధికారులకి ఎవరికి తెలియదు, అది ఆగమా ఎక్స్పర్ట్సే చెప్తూ ఉంటారు. టైం టు టైం మనం సలహా తీసుకుని ఉంటాం, వారి ఆదేశాలు తీసుకుని ఉంటాం. టెక్నాలజీ మార్పుతో కొన్ని దేవాలయాల్లో అప్పుడు మీరు చూస్తున్నారు బయట దేవాలయాల్లో లైవ్ టెలికాస్ట్ ఇవన్నీ కూడా ప్రారంభించి ఉన్నారు. ఇప్పుడు ఆగమాజ్ ఒకవేళ ఇది ఆగముక్తంగా ఉంటే, నా సలహా ఉందా లేదా నేను చెప్పలేను, ఉంటే నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను. అంటే ఇది ఏదో మేము నిర్ణయం తీసుకున్నాము అట్లా చేయబోతున్నామంది కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం ఇటువంటి సందేహం ఉంటే దీన్ని లైవ్ టెలికాస్ట్ చేయడం మంచిది. ఈ కైంకర్యాలు లైవ్ టెలికాస్ట్ చేస్తే బాగా జరుగుతుందా లేదా, ఆగముక్తంగా జరుగుతుందా లేదా, ఎవరైనా అధికారులు వచ్చి ఇంటర్ఫియరెన్స్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ సామాన్య భక్తులకి ఆటోమేటిక్గా తెలిసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏదో మేము రేపటి నుంచి టెలికాస్ట్ చేయబోతున్నాము అటువంటి కన్ఫ్యూజన్ చేయకండి, నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఇప్పుడు అక్కడ లోపల జరుగుతున్నాయి, ఎవరి అందుబాటులో లేవు, లేనప్పుడు ఇవాళ ఇప్పుడు నేను ఏమి ఇంటర్ఫియరెన్స్ చేయలేదు అని చెప్పితే నమ్మే పరిస్థితి లేదా తెలియదు. ఆగుకుంటే ఓకే. ఇప్పుడు భక్తులు చాలామంది టికెట్స్ కోరుకుంటున్నారు, అభిషేకాలు అందుబాటులో లేవు, అర్చన సుప్రభాతం తోమాల అర్చన అందుబాటులో లేవు కాబట్టి సంతోషంగానే ఉంటుంది నా వ్యక్తిగత అభిప్రాయం. సో అవన్నింటి మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆగముక్తంగా మనం సలహా తీసుకుంటాం, అంగీకరిస్తే చేసేస్తాం, ఇంకా అంగీకరించకపోతే ఇంకా నేను చేసేది ఏమీ లేదు. అదేవిధంగా కొన్ని రిపేర్స్ పోర్టులో కొన్ని రిపేర్స్ జరిగాయి, దాన్ని కూడా కొంత ఏవేవో జరిగిపోతున్నాయి అనేది ఇప్పుడు ఇష్యూ ఒకటి ఉంటుంది, వాట్సాప్లో ప్రసారం అయ్యేది ఇంకొకటి ఉంటుంది కాబట్టి ఏవో జరుగుతున్నాయి. అండ్ వాట్సాప్లో ఏంటంటే మనం చెప్పే స్పీడ్ కంటే ఆ ట్రాన్స్మిషన్ మల్టిపల్ లెవెల్లో కోట్లాది మందికి వెంటనే వెళ్ళిపోతుంది. ఇప్పుడు అక్కడ ఏదో ఒకటి చేయాల్సి ఉండే అవసరం ఎవరికి ఉంది? పోనీ అక్కడ ఏమైనా చేస్తే వ్యక్తిగతంగా ప్రయోజనాలు ఏమైనా ఉంటే కనీసం అలిగేషన్ చేసుకోవచ్చు మనం, ఎవరికేమీ అవసరం. కాబట్టి టైం టు టైము చిన్న చిన్న రిపేర్సు, ఇప్పుడు స్టోన్ స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది ట్రెడిషనల్గా ఉన్నటువంటి స్టోన్ స్ట్రక్చర్ ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటివి, అది కాకుండా ఇట్ స్ట్రక్చర్స్ కొన్ని మోడర్న్ కాలంలో ఈ మధ్యలో ఫెసిలిటీస్ కోసము అక్కడ ఏర్పాటు చేసి ఉంటారు, అవి మధ్య మధ్యలో డ్యామేజ్ అవుతూ ఉంటాయి, రీప్లేస్మెంట్ అవసరం ఉంటుంది. ఇటువంటి పనులు రిపేర్ పనులు జరగలేదు అని చెప్పట్లేదు, జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎందుకు బాలాలయం చేసేసి మహాసంప్రోషణ టైంలో ఈవెన్ మెయిన్ దేవాలయంలో కూడా గర్భగృహంలో కూడా రిపేర్లు ఇవన్నీ అక్కడ వారు చేసుకుంటుంటారు అర్చక స్వాములు, మిగతా దేవాలయాలు అయితే అధికారులు చేస్తూ ఉంటారు. కానీ మిగతా ఇటువంటివి పోర్టులు కానీ మిగతా కానీ చిన్న చిన్న రిపేర్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు కూడా స్వామివారి కోసం మనం నైవేద్యాలు ఇవన్నీ ప్రసాదం ఇవన్నీ ఎక్కడ తయారు కావాలి అవన్నీ వారిని సంప్రదించి సలహాలు తీసుకొని పాత ప్రెసిడెంట్స్ చూసుకొని చేయడం జరుగుతూ ఉంటుంది. మనం 2001లో అదేవిధంగా 2007లో దాదాపు 20 రోజులు శ్రీవారి ప్రసాదము ఆ పోటు నుంచి పడిపోటుకి షిఫ్ట్ చేయడం అంతకుముందు 2 సార్లు జరిగాయి. కాబట్టి జరిగిందా కరెక్టా కాదా అది భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, బట్ జరిగింది వేరే ఉద్దేశంతో జరిగింది,
లేకపోతే చూసుకుండా జరిగింది అంటానికి అవకాశం లేదు అని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి పెద్దలు విద్వాన్లందరూ ప్రధాన అర్చకాసు అదేవిధంగా ఆగమ అడ్వైజర్సు రెసిడెంట్ ఆగమ అడ్వైజర్సు ఎప్పటికప్పుడు వారి సలహా సూచనలు మాకు ఎంతో అవసరం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా కూడా ఎక్కడైనా అవసరం ఉంటే వారందరూ కూడా మాకు గైడెన్స్ ఇవ్వాల్సిందిగా వారందరినీ కూడా నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. కానీ ఏది కూడా టీటీడీ ఉద్దేశపూర్వకంగా ఇటువంటివి తప్పులు చేస్తున్నారు అది పబ్లిక్లో భక్తులందరిలో కూడా ఇటువంటి అపోహలు నాకు ఎంతో బాధ కలిగించింది. ఎందుకంటే స్వామివారి సేవ తప్ప భక్తుల అందరి సేవ తప్ప ఈ పోస్టులో ఉన్నంత కాలం మాకు వేరే ఉద్దేశం లేనే లేదు. ఈ సందర్భంగా నేను భక్తులందరూ కూడా సవినయంగా మనవి చేస్తున్నాను. ఇవాళ మనం 65 సంవత్సరాలు దాటి ఒకవేళ కొంతమంది రిటైర్మెంట్ తీసుకున్నారు కాబట్టి ఇంకా ఎవరి ఒక్కరు సలహా సూచనలు అవసరం లేదు అటువంటి అభిప్రాయం కూడా మాకు లేదు. సరి అయిన సలహాలు సూచనలు ఎవరు ఇచ్చినా మాకు అదే ఇన్స్టిట్యూషన్ అదేవిధంగా వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం కానీ కోపం కానీ ఇటువంటి ఏమీ లేవు. అందరూ కూడా ఈ టీటీడీ అదే ఇన్స్టిట్యూషన్ భక్తులు మనోభావాలు బాగుండే విధంగా కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. చూసారుగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వివరణను. తిరుమలలో కార్యక్రమాలన్నీ పద్ధతిగా జరపడానికి టీటీడీ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ఈ విషయంలో భక్తులు ఎటువంటి వదంతులు నమ్మాల్సిన అవసరం లేదు. సదా స్వామివారి సేవలోనూ భక్తుల సేవలో టీటీడీ తరిస్తూనే ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.